దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్న వేళ దిగుమతి చేసుకున్న బొగ్గు వినియోగిస్తున్న థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది సెప్టెంబర్ ముప్పై వరకు ప్లాంట్లలో పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది వేసవిలో విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరిలో తొలిసారి ఆదేశాలు జారీ చేసిన కేంద్రం మార్చి పదహారు నుంచి జూన్ పదిహేను వరకు మూడు నెలల పాటు పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయాలని కోరింది ఈ గడువు ముగుస్తున్న ఎండల తీవ్రత తగ్గకపోవడం వల్ల తాజాగా ఉత్తర్వులను గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా కరెంటు వినియోగం ఈ నెల తొమ్మిదిన రికార్డు స్థాయిలో రెండు వందల ఇరవై మూడు గిగావాట్ల మేర నమోదైంది ఆదివారం ఆరు గిగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది ఈ ఏడాది వేసవిలో గరిష్ట విద్యుత్ వినియోగం రెండు వందల ఇరవై తొమ్మిది గిగావాట్లకు చేరే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేసింది విద్యుదుత్పత్తి కేంద్రాలకు అవసరమైన బొగ్గు సకాలంలో చేరేలా రైల్వే బొగ్గు శాఖలతో సమన్వయం చేసుకుంటున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడించింది బొగ్గు తవ్వకాలను పెంచాలని అవసరమైతే విదేశాల నుంచి దిగుమతి పెంచాలని సంబంధిత శాఖను కోరినట్లు పేర్కొంది